హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు కిరణ్ స్టైల్ ఈరోజు మన కిరణ్ స్టైల్లో టమాటా పచ్చడి ఈజీగా పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి తడి లేకుండా అరబెట్టుకోవాలి తర్వాత పైన కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూపించిన విధంగా తడి లేకుండా పొడి క్లాత్తో తుడిచేసేయండి శుభ్రంగా కట్ చేసుకున్నాం కదా టమాటాలు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత టమోటా పండ్లను ఇందులో యాడ్ చేసుకోవాలి నేను చిన్న కప్తో మెజర్మెంట్ తీసుకున్నాను ఐదు కప్పులు ఉన్నాయి టమోటా పళ్ళు ఐదు కప్పుల టమోటాలకి ఒక కప్ చింతపండు పడుతుంది లో ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి కాస్త ఒక టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండుని యాడ్ చేసుకుందాం సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ప్యాను స్పూన్సు తడి లేకుండా చూసుకోవాలి ఎందుకంటే పచ్చడి కదా చెడిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ మగ్గితే సరిపోతుంది చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ఉంది దీన్ని ఇవ్వాలి తర్వాత మెజర్మెంట్కి కప్ తీసుకున్నాం కదా అందులో హాఫ్ కప్ ఉప్పు పడుతుంది ఒక కప్ కారం పడుతుంది ఉప్పు ఎంత అయితే తీసుకుంటున్నామో దానికి డబల్ కారం పడుతుంది తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాల పొడి అది వేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కలుపుకోవాలి కలుపుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ మరీ నున్నగా కాకుండా ఒక టూ టైమ్స్ అలా జస్ట్ ఊరికే తిప్పేసి పెట్టేయండి సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆవాలు వెల్లుల్లిపాయలు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు తర్వాత ఎండు మిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా టమోటా పికిల్ దీన్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ కదా మేకింగ్ మీరు ట్రై చేయండి అయితే ఈ కొలతలతో వేసుకోండి చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుంది ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కిరణ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఎవరైనా కిరణ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి కొత్త రెసిపీస్ ఏదైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి